నాకు చాలా ఆనందంగా ఉంది. కామారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడి 10 సంవత్సరాల నుంచి తెలంగాణను పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కామారెడ్డిలో దొరకబట్టి ఓడగొట్టినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడల్లా, ఓటమి అంచుకు చేరుకున్నప్పుడల్లా చంద్రశేఖరరావు గారు సిద్దిపేట నుంచి కరీంనగర్ పోయిండు, కరీంనగర్ నుంచి మహబూబ్ నగర్కి పోయిండు, మహబూబ్ నగర్ నుంచి గజ్వేల్కి వచ్చాడు, గజ్వేల్ నుంచి కామారెడ్డికి వచ్చాడు. మా వాళ్ళందరూ ఇక్కడ వలేసి ఈరోజు కేసీఆర్ని ఇక్కడ ఓడగొట్టడం అనేది తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైంది, తెలంగాణ సమాజం చాలా లోతైంది అని చెప్పి కామారెడ్డి ప్రజలు నిరూపించారు. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు తనకున్న తెలివితేటలతో, తనకున్న అంగు అర్భాతాలతో, తను సంపాదించిన అక్రమ సంపాదనతో తరతరాలుగా ఆయన్ని ఎన్నికలను ప్రభావితం చేసి అధికారంలో శాశ్వతంగా కొనసాగుతాయని కలలుగన్నాడు. ఆ విషయాన్ని ఆయన్నే స్వయంగా నమ్మి ప్రజల్ని నమ్మించాలన్న ఆలోచనతోటి ఈ ఎన్నికల బరిలో వారు దిగడం జరిగింది. కానీ తెలంగాణ సమాజం అవసరమనుకున్నప్పుడు చాలా వేగంగా చైతన్యవంతంతో వ్యవహరిస్తుంది. దాన్ని మరొక్కసారి తెలంగాణ ప్రజలు నిరూపించారు. ఈ సందర్భంగా మలి తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరవీరుడు శ్రీకాంతాచారికి తెలంగాణ ప్రజల తరఫున ఘనమైన నివాళిని నేను అర్పిస్తున్నాను వారికి. ఎందుకంటే ఎన్నికల తారీఖు, ఎన్నికల ఫలితాలకు శ్రీకాంతాచారి త్యాగానికి ఒక గొప్ప లింక్ ఉంది. నవంబర్ 29, 2009 నాడు శ్రీకాంతాచారి మొట్టమొదట ఎల్బీ నగర్ చౌరాస్తాలో పెట్రోల్ పోసుకొని తను ప్రాణత్యాగం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా శ్రీకాంతాచారి త్యాగంతో ప్రపంచమంతా ఉలిక్కిపడ్డది. ఉద్యమంలో ప్రాణత్యాగాలు ఉంటాయని చెప్పి శ్రీకాంతాచారి నిరూపించాడు. ఆ తర్వాత డిసెంబర్ 3 నాడు అతను తుది శ్వాస వదిలిండు. సో నవంబర్ 29 నాడు మొదలుపెట్టిన శ్రీకాంతాచారి పోరాటం, ఇటు తెలంగాణ ఉద్యమం, అటు ఓరాహోరి యమధర్మరాజుతో పోరాటం చేశాడు. కానీ డిసెంబర్ 3 నాడు తన తుది శ్వాసను వదిలిండు. మళ్ళీ నవంబర్ 29, 2023 నాడు మొదలైన ఎన్నికల కార్యాచరణ డిసెంబర్ 3 నాడు ముగియబోతుంది. ఇది తాత్కాలికమో యాదృచ్ఛికమో కాదు, కాలము దేవుడు ఈ సమయాన్ని, సందర్భాన్ని కేసీఆర్ తల మీద రాసి పెట్టాడు. ఏ పిల్లల త్యాగాల పునాదుల మీద ఈ అధికారాన్ని అనుభవించిండో ఆ పిల్లల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి అదే తారీఖులు, అదే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మనం కల్లారా చూస్తున్నాము. కాబట్టి నవంబర్ 29 రోజు శ్రీకాంతాచారి ఏదైతే ఆదర్శంగా నిలబడి ఆత్మత్యాగానికి పునాదులు వేసిండో, డిసెంబర్ 3 నాడు తుది శ్వాస వదిలిండు. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియ డిసెంబర్ 9 నాడు కేంద్ర ప్రభుత్వము, కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించినము అని తెలంగాణ రాష్ట్ర అవతరణకు మొదటి పునాది రాయి డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వము యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో
తెలంగాణ రాష్ట్ర కళ ఆవిష్కృతమైంది. ఇవన్నీ తారీఖులు కూడా అదేవిధంగా ఈరోజు మన ముందుకు వచ్చినాయి. అందుకే నేను మొదటి నుంచి చెప్తా వస్తున్నా, 30 తారీఖు నాడు పోలింగు, 3 తారీఖు నాడు ఫలితాలు, 9 తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, దొరల తెలంగాణ అంతమవుతుంది, ప్రజల తెలంగాణ ఆవిష్కృతం అవుతుంది అని చెప్పి మొదటి నుంచి మేము చెప్పినాం. చాలామంది మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు, మా వెనకాల నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు. కాస్త దగ్గర వాళ్ళు అయితే మాకే ఇది అసాధ్యము, ఏదో ఒక దారి మీరందరూ చూసుకోండి అని నన్ను కానీ షబీర్ అలీ గారు గారిని ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళను ఏదో ఒక మార్గమో దారో చూసుకోండి. క్రియాశీలక రాజకీయాలలో ఉండాలి. మీకు వయసు ఉంది కాబట్టి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి నష్టపోతున్నారని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉండే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాల మీద, పోరాటం మీద సంపూర్ణమైన నమ్మకం ఉండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా విపత్కర పరిస్థితులలో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా కార్యకర్తలందరూ కష్టపడి శ్రమించి ఓపిక తెచ్చుకొని శక్తిని కూడగట్టుకొని ఈ పోరాటం కొనసాగించారు. ఈ పోరాట ఫలితాలు ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఒక 10 నిమిషాలు నేను టీవీలో ఒక గ్లాన్స్ చూసిన, దేశంలో ఉండే ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్కు అధికారము రాదు అని చెప్పడంలే. దేశంలో ఉండే అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు అధికారం వస్తుంది కాబట్టి మెజారిటీలో కొంచెం హెచ్చుతగ్గులు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారము రాదు అని సింగిల్ ఎగ్జిట్ పోల్ కూడా ఇంతవరకు చెప్పలేదు. అంటే తెలంగాణ ప్రజల నాడి అందరికీ ఒకే విధంగా అర్థమైంది. అందుకే ఈరోజు 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్లకు, ఈనాడు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వంతో నిరంతరం ఉద్యమించిన వాళ్ళు, ఆ నిరుద్యోగ యువత ఈనాడు ప్రత్యేకంగా బాధ్యత తీసుకొని ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుతాయని శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకునే సందర్భము, సమయము వచ్చింది. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తన కుటుంబ సభ్యులైన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చేసిన విజ్ఞప్తి ఈరోజు నిజం కాబోతున్నది. 17 సెప్టెంబర్ నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యక్షంగా తెలంగాణ గడ్డ మీద ప్రజలకు చేసిన విజ్ఞప్తి కావచ్చు, 28 తారీఖు రోజు వారి ఆరోగ్యము అనుమతించకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి రాలేకపోయినా వీడియో సందేశం ద్వారా తెలంగాణ ప్రజలకు తన యొక్క మనసులో ఉన్న ఆలోచన, మిగిలిన తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉద్యమకారులు, నిరుద్యోగ యువకులు, విద్యార్థుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి అని వారు ఏదైతే విజ్ఞప్తి చేసినారో వారికి సంపూర్ణంగా తెలంగాణ సమాజం అండగా నిలబడి తెలంగాణ సమాజం సమయం వచ్చినప్పుడు సహాయం చేసిన వాళ్లను గుర్తుపెట్టుకొని గుండెల నిండా ఊపిరి పీల్చుకొని వాళ్ళకు అండగా నిలబడతారని చెప్పారు తెలంగాణ సమాజం నిరూపించింది. ఇది తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యము. ఈ మట్టిలో, ఈ గాలిలో, ఈ నీరులో ఆ త్యాగం ఉన్నది, ఆ గొప్పతనం ఉన్నది, అది తెలంగాణ ఈరోజు నిరూపించింది. చివరగా